హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు చందమామ కథలలో తలుపు గడియ అనే ఒక కథని మీకు నేను చెప్పబోతున్నాను ఈ కథని రాసిన వారు వసుంధర గారు అనగనగా ఒక ఊరిలో వీరభద్రం అనే గృహస్థు ఉండేవాడు ఆయన స్నానాల కథకి వెళ్ళి తలుపు మూసి గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలక సుత్తి ఒకటి కనిపించింది ఆయన దానితో బలంగా నాలుగు దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది ఆయన బయటికి వచ్చి బిడ్డలతో స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది వేసేటప్పుడు సులభంగానే ఉండి తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది సుత్తి ఉపయోగించిన గడియ తీయటం నాకెంతో కష్టమయ్యింది మీ సంగతి ఇక వేరే చెప్పాలా అందువల్ల బాగు చేయించేదాకా మీరెవ్వరూ స్నానాల గతి తలుపు వేసుకోకండి అని చెప్పాడు ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరుగు పెట్టాడు వడ్రంగి పని మీద పొరుగురు వెళ్ళాడని వారం రోజుల దాకా తిరిగిరాడని తెలిసింది అలవాటు మానుకోవటం అంత సులభం కాదు వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటును తలుపు గడియ వేసి తిరిగి తెరవటానికి అరగంటసేపు అవస్థపడ్డాడు అప్పుడు వాడికి వాళ్లంతా చెమటలు పట్టటం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరొకసారి స్నానం చేశాడు అప్పటి నుంచి ఇంట్లో వాళ్లంతా తలుపు గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు ఇది జరిగిన నాలుగు రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లు ఉంటాడు ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన బయట ఎండ నిప్పులు చెరుగుతున్నది ముందు స్నానం చేస్తే గాని మాట కూడా ఆడలేదు అంటూ స్నానాల గదికి వెళ్ళాడు ఆ వెనువెంటనే తలుపుగడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది ఆ చప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడ్డాడు స్నానాల గది తలుపు గడియ వేయవద్దని బంధువును ముందుగా హెచ్చరించటం మర్చిపోయాడు ఇప్పుడు ఆయన గది నుంచి బయటపడలేకపోతే తలుపు పద్దలు కొట్టవలసి వస్తుంది ఎందుకైనా మంచిది సుత్తి గది లోపలే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాం అన్నాడు వీరభద్రం తలుపు రాకపోతే ఆయనే కేక పెడతాడు ముందే ఆయన్ని కంగారు ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య వీళ్ళి విషయమై కలవర పడుతూ ఉండగానే స్నానాల గది లోపలి నుంచి మళ్లీ చెప్పుడయింది తలుపు తీసుకుని రామభద్రం బయటికి వచ్చి హమ్మయ్యా ఇప్పుడు ప్రాణం నిలబడింది అన్నాడు వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు వాళ్ళందరూ తనకేసి ఆశ్చర్యంగా చూస్తుంటే రామచంద్రం అదేమిటి స్నానాలకది ముందు చేరి అంతా నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అన్నాడు అబ్బే అదేం లేదు స్నానం చెయ్యటంలో నీకే ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు వీరభద్రం తడపడుతూ ఎవరైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడుగుతావేమిటి అయినా స్నానం చెయ్యటంలో ఇబ్బందేముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు తలుపు గడియ దానంతటదే బాగుపడిందేమోనని మాత్రం ఆయన మనసులో అనుకున్నాడు ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు కాని తీయటానికి చాలా శ్రమపడ్డాడు రామచంద్రం స్నానాల గది దగ్గరికి పోయి లోపలి నుంచి సుత్తి చప్పుళ్ళేమిట్రా వీరభద్రం ఇంతకు నువ్వు లోపలేం చేస్తున్నావు అని అడిగాడు అది కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకుని బయటికి వచ్చి స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది బాగు చేయిద్దామంటే వడ్రంగి ఊళ్ళో లేడు తీయటం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాం నాలుగు రోజుల నుంచి మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియవేసుకుని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనపడుతున్న బలం ఎక్కువో నాకు అంతు పట్టటం లేదు నాకు మాత్రం గడితీయటం ఇంకా కష్టంగానే ఉన్నది అన్నాడు చిన్నపోయిన ముఖంతో అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు ఎందుకలా నవ్వుతావు సంగతేమిటో చెప్పు అన్నాడు వీరభద్రం రామచంద్రం నవ్వాపి నేను బక్క ప్రాణిని కదా మా ఇంట్లో అంతా నన్ను వేళాకోళం చేస్తుంటారు మా స్నానాల గది గడియ కూడా కాస్త బిగువే ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది కానీ నాకది వెయ్యటమూ తీయటమూ కూడా కష్టమే గడియ కూడా వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళినప్పుడల్లా తలుపు మోసి గడియ వేసినట్టు చప్పుడు చేస్తాను అదే అలవాటైపోయింది మధ్యాహ్నం ఇక్కడ అదే పని చేశాను అన్నాడు ఆయన ఇది విన్న వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు తలుపు గడియా అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి